ఈ రోజు మనం పదుల గురించి ఉదాహరణలను చూడబోతున్నాం ఇచ్చిన చిత్రాన్ని చూడటం ద్వారా సిరంజిలోని ఔషధం మొత్తాన్ని కనుక్కోండి మనం ఇక్కడ చూడగలిగినట్లయితే సిరంజిపై ఉన్నటువంటి కొలత మిల్లీలీటర్లలో గుర్తించబడింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఔషధం యొక్క పరిమాణం ఒకటి ఎంఎల్ ఇక్కడ ప్రతి మిల్లీలీటర్ పది సమాన భాగాలుగా విభజించబడిందని మీరు చూడొచ్చు ఈ విధంగా మిల్లీలీటర్లో ఒక భాగం ఇక్కడ రెండు పూర్ణాంకాలు మరియు ఐదు పదవ వంతు ఉన్నాయి కాబట్టి సిరంజిల ఔషధం మొత్తం రెండు పాయింట్ ఐదు ఎంఎల్ తర్వాత ఉదాహరణ జయంత్ మూడున్నర చపాతీలను తిన్నాడు దశాంశాలలో మీరు దీన్ని ఎలా సూచిస్తారు జయంత్ మూడున్నర చపాతీలు తిన్నాడు ఇక్కడ ఒక భిన్నం మనం ఈ క్రింది విధంగా మూడు ఒకటి బై రెండు యొక్క దశాంశ రూపాన్ని పొందవచ్చు మూడు మొత్తాలు మరియు మూడు ఒకటి బై రెండులో ఒక సగం ఉన్నందున మనం దాన్ని మూడు ప్లస్ ఒకటి బై రెండు అని వ్రాయవచ్చు ఇక్కడ మొత్తం మూడు భాగాలు మరి మొత్తం సగం భాగం ఉన్నాయి ఇక్కడ మన ఒకటి బై రెండును అటువంటి భిన్నంలోకి మార్చాలి ఇక్కడ హారం పది వంద వెయ్యి వంటి సంఖ్యగా ఉండాలి ఇందుకోసం మనం మొత్తం పది సమాన భాగాలుగా విభజిస్తాం మీరిప్పుడు చూడగలిగినట్లయితే ఇక్కడ పదిలో ఐదు భాగాలు చపాతి కాబట్టి సమాన యొక్క భిన్నం ఎంత అంటే ఐదు బై పది ఇప్పుడు మనం మూడవ మరియు ఐదు పదవ దశాంశ రూపంలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తాం చెప్పండి ఆలోచించండి సరే నేను వివరిస్తాను మూడవ తేదీ మరియు ఐదు పదవ మూడు పాయింట్ ఐదుగా సూచించబడతాయి ఒకటి బై రెండు సమానమైన భిన్నాలను కనుక్కోవటానికి ఇక్కడ మరో మార్గం కూడా ఉంది దీనికోసం మన న్యూమరేటర్ ఒకటి మరియు ఒకటి బై రెండు యొక్క హారం ఐదు ద్వారా గుణించాలి నుండి మనం సమానం యొక్క భాగాన్ని ఐదు బై పదిగా స్వీకరిస్తాం ఇది మన దశాంశంలో సున్నా పాయింట్ ఐదుగా వ్రాస్తాం అంటే మొత్తం మూడు దశాంశాలు ఐదుతోటి కాబట్టి దశాంశాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చంటే జయంత్ మొత్తం మూడు పాయింట్ ఐదు దశాంశం వరకు చపాతీల్ని తిన్నాడని ఈరోజు మనం పదుల గురించి ఉదాహరణలు చూసాం తదుపరి వీడియోలో దీనిపై కొన్ని అపోహలను తొలగించేలా చేద్దాం